నందమూరి నటసింహం బాలయ్య మాస్ పవర్ఫుల్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. గురువారం థియేటర్లో విడుదలైన ఈ చిత్రం విజయడంక మోగిస్తుంది. బాలయ్య అభిమానులే కాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్రం విజయం సాధించాలని ఆశించారంటే అఖండ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లోకి వచ్చిన స్టార్ హీరో తొలి చిత్రం ఇది. రాబోయే ఎన్నో పెద్ద చిత్రాలకు దిశగా నిదర్శనం చేస్తూ చిత్రంగా వచ్చిన అఖండ విజయం సాధించడంతో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీలోనే కాదు, బాలయ్య కుటుంబ సభ్యులైన చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ల వేదికగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అఖండ విజయం సాధించినందుకు గాను వారు సంతోషం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. అఖండ విజయం సాధించిన అఖండ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుకు, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు అభిమానులు. అయితే అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా ఈ యొక్క మూవీ ఆర్టిస్టులకు తమదైన శైలిలో ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లడించారు. ఇందులో భాగంగానే బాలయ్య గారితో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా ఈ యొక్క సినిమాపై తనదైన శైలిలో స్పందించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అఖండ మూవీ చూసిన నగరి ఎమ్మెల్యే రోజా తన ట్విట్టర్ వేదికగా, బాలయ్య గారు సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఇందులో మీ విజువల్స్ కానీ, ఫైట్స్ సీన్స్ కానీ, మీరు వేసిన డ్యాన్సు కానీ, 6-10 వయసులో కానీ మీరు ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా వేసిన స్టెప్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ఇందులో మీరు చెప్పిన ఒక్కొక్క పవర్ఫుల్ డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి బాలయ్య గారు. ఇందులో ఇక తమన్ మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వెన్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు నేను చేసిన అల్లరి అంతా ఇంత కాదు బాలయ్య గారు అంటూ ఇలాంటి మరెన్నో సినిమాలు తీసి మీరు ఇండస్ట్రీ ఇట్లు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిత్ర యూనిట్పై నగరి ఎమ్మెల్యే రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి.